బయట ఎక్కడా సత్యం లేదు, కేవలం మందే సత్యం. ఎవరి మీటింగ్స్కి వెళ్ళకండి, ఎవరి ప్రసంగాలు వినకండి, వీళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళకండి, వీళ్ళ చావులకు కూడా వెళ్ళకండి. ఆ దుష్టుడు నన్ను మోసం చేశాడు, వాడితో కానీ వాడి సంఘంతో కానీ మాట్లాడకండి. మనది 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన డినామినేషన్. వీళ్ళంతా నిన్న మొన్న వచ్చిన బచ్చగాళ్ళు, వీళ్ళకేం తెలీదు. వీళ్ళతో స్నేహం చేయకండి. మనదంతా ఒక రేంజ్, దాన్ని మనం వాళ్ళ దగ్గర మెయింటైన్ చేయాలి. మనది సౌత్ ఇండియాకి అతిపెద్ద సంఘం. వీళ్ళంతా ఎప్పటి నుంచి సేవ చేస్తున్నా 5000 మందిని కూడా రక్షించలేకపోయారు. నేను 10 సంవత్సరాల్లో 50000 మందిని రక్షించాను. ఏడ్చారు, వాళ్ళ వైపు కన్నెత్తేనే చూడకండి. వీళ్ళంతా చల్లారిపోయారు, మనమే మండే జ్వాలలం. వీళ్ళెవ్వరితో స్నేహం చేయొద్దు. ప్రేమను చూపాడయా, తన ప్రేమను మనకు పంచాడయా, తన ప్రేమను మనకు నేర్పాడయా. చూపాడయ్యా ప్రేమను చూపాడయ్యా, అవధులు లేని ప్రేమను మనపై చూపాడయ్యా. చూపాడయ్యా ప్రేమను చూపాడయ్యా, అవధులు లేని ప్రేమను మనపై చూపాడయ్యా. వీళ్ళెవరు పరిశుద్ధులు కాదు, వీళ్ళతో మాట్లాడమే పాపం. సాటి సహోదరుని ద్వేషించడం కంటే పాపం ఇంకేమైనా ఉందా? మీకు మీకు మధ్య ఉన్న వివాదాల్ని విశ్వాసుల మీద రుద్దకండి ప్రజా. ప్రేమ తను తాను పొగుడుకోదు, ఇతరుల్ని కించపరచదు. నిజంగా ఆత్మతో మళ్ళీ వాడు అందరినీ ప్రేమిస్తాడు ప్రజా. చూపించే ఈ ప్రేమను బోధకునిపై బోధకులే ప్రేమ చూపరు. ఏది యేసు చూపించే ఈ ప్రేమను బోధకునిపై బోధకులే ప్రేమ చూపరు. నీ సంఘం వేరంటారు, నా సంఘం వేరంటారు, ఏకమైన ఈ సంఘాన్నే విభజన చేసుకున్నారు. మనలను కొన్న రక్తం ఒకటే కదా, మన అందరి క్రీస్తు ఒకడే కదా. మనలను కొన్న రక్తం ఒకటే కదా, మన అందరి క్రీస్తు ఒకడే కదా. చూపాడయ్యా ప్రేమను చూపాడయ్యా, అవధులు లేని ప్రేమను మనపై చూపాడయ్యా. చూపాడయ్యా ప్రేమను చూపాడయ్యా, అవధులు లేని ప్రేమను మనపై చూపాడయ్యా. మనం ఈ మీటింగ్స్ వర్షం వల్ల ఫెయిల్ అయినట్టుగా ఆపరేషన్ చేస్తే అలాగే ఉంటుంది. మరి మీ మీటింగ్స్ కూడా ఫెయిల్ అయి తీరుతాయి. నేను ప్రార్థన చేస్తే ఏమైనా జరుగుతుంది. మీ చర్చ్ కోసం ఎవడో తెలియదురా, ప్రతి వారం అడుక్కోవడమే కదా. ఏడుసావ్, మా చర్చికి 15,000 మంది వస్తారా తెలుసా? మీదంతా చెత్త. మీ కొద్దిమంది అయినా పరిశుద్ధులు. ఎవరే చెత్త? మీరే వేషధారులు. నమ్మక ద్రోహి, నువ్వు నాశనమైపోతావురా. నాకు నచ్చినట్టు చేస్తాను అడగడానికి నువ్వెవడవురా? మీ డినామినేషన్ వాళ్ళకి ఆశ్రయించండి కదా. మా డినామినేషన్ కోసం మాట్లాడడానికి నువ్వెవడవురా?
ఏక శరీరం మీరని యేసు చెప్పగా సోదరులే శత్రువులై చీలిపోయారు. ఏక శరీరం మీరని యేసు చెప్పగా సోదరులే శత్రువులై చీలిపోయారు. ఐకమత్యమే విడిచారు శాఖల కమ్ముడయ్యారు. శిలువ మోసిన యేసుకే తీరని వేదన మిగిల్చారు. మనలను కొన్న రక్తం ఒకటే కదా, మన అందరి క్రీస్తు ఒకడే కదా. మనలను కొన్న రక్తం ఒకటే కదా, మన అందరి క్రీస్తు ఒకడే కదా. చూపాడయ్యా ప్రేమను చూపాడయ్యా, అవధులు లేని ప్రేమను మనపై చూపాడయ్యా. సమ ప్రేమను చూపాడయ్యా, తన ప్రేమను మనకు పంచాడయ్యా. సమ ప్రేమను చూపాడయ్యా, తన ప్రేమను మనకు పంచాడయ్యా. తన ప్రేమను మనకు నేర్వాడయ్యా. చూపాడయ్యా ప్రేమను చూపాడయ్యా. ఒరే, వాడు నీతో మాట్లాడాలని చూస్తున్నాడు, వాడు త్రిత్వనామముడు అసలు మాట్లాడదు. చూపాడయ్యా ప్రేమను చూపాడయ్యా, అవధులు లేని ప్రేమను మనపై చూపాడయ్యా.